భూమి ముక్తి విముక్తి కోసం జరిగిన పోరులో ఆదివాసీలు అసువులు బాసి 43 ఏండ్లు కావస్తోంది. గత పాలకులు పట్టించుకోకపోవడంతో ఇంద్రవెల్లి అమరుల కుటుంబాలు దుర్భర జీవితాలను వెల్లదీస్తున్నాయి. అమరుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ వ్యక్తమైంది. అధికారంలోకి వస్తే అమరులను ఆదుకుంటామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఆదిలాబాద్ జిల్లాలో ఉట్నూరు సబ్ డివిజన్లో గిరిజన గ్రామాల్లో ఆదివాసీలు భూమి భుక్తి విముక్తి కోసం ఉద్యమించారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి పోడు పట్టాలు, పోలీసుల నిర్బంధ చట్టాల నుంచి విముక్తి కోసం ఆందోళన బాటపట్టారు. ఆదివాసీల హక్కుల ఉద్యమానికి ఎర్రజెండాలు మద్దతు పలికారు. దీంతో ఆదివాసీల ఉద్యమానికి విప్లవ రంగు పడింది. గిరిజనుల ఆందోళనలపై పాలకుల నిర్బంధ చర్యలు పెరిగింది. పోలీసుల అణచివేతతో ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీలోని ఇచ్చోడ ఉట్నూర్, ఇంద్రవెల్లి, జైనూర్, నార్నూర్, సిర్పూర్యు, కెరమెరి, ఆసిఫాబాద్ ప్రాంతాల్లోని మారుమూల గిరిజన గ్రామాలు తండాల్లో ఆదివాసీలు హక్కుల కోసం పోరాటాన్ని ఉధృతం చేశారు. మా ఆదివాసుల లెక్కల ప్రకారం చూసుకున్నట్టయితే ఒకటే గ్రామం కాదు, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి చాలా గ్రామాలలో నుంచి అక్కడికి వచ్చారు. వస్తే అక్కడ నుంచి పారిపోతూ ఫైరింగ్ జరిగిన తర్వాత బాగా దావమేసి వాగులలో కూడా పడి అక్కడే చనిపోయినటువంటి సంఘటన. శవాలు కూడా దొరకనటువంటి పరిస్థితి. దాదాపు 113 మంది చనిపోయారనేసి ఆదివాసుల లెక్కల ప్రకారం అన్నమాట. ఏప్రిల్ 20 వచ్చిందంటే అందరి గుండెల్లో దడ అమ్మ, అంత పెద్ద సంఘటన జరిగింది. ఇలాంటి సంఘటనలు ఇంకెప్పుడు కూడా జరగకూడదు. యావత్ ఆదివాసీ సమాజం అంతా కూడా భయభ్రాంతులకు గురవుతారు ఏప్రిల్ 20 వచ్చిందంటే. ఇంద్రవెల్లిలో 1981 ఏప్రిల్ 20 సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో విప్లవకారులు విధ్వంస కాండకు దిగుతున్నారనే సమాచారంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. సభకు అనుమతి లేకపోవడంతో పోలీసులు అడ్డుకోవడంతో ఉద్యమం హింసాత్మకంగా మారింది. ఆందోళనకారుల ముసుగులో విప్లవకారులు వచ్చారని చెదరగొట్టడంతో తిరగబడిన గిరిజనులపై పోలీస్ కాల్పులు జరిగాయి. పోలీసుల తూటాలకు ఆదివాసీలు నేల కొరిగారు. 27 మంది చనిపోయారు. మరో 2 తీవ్ర గాయాలై ప్రాణాలతో బయట పడ్డారు. ఈ ఘటన జలియన్ వాలా బాగ్ ను తలపించింది. ఏప్రిల్ 20 గిరిజనులకు చీకటి రోజుగా మారింది. ఎంతో మంది చనిపోయారు. మా ఊరు కొల్లి 3 చనిపోయినారు. జాగలో 4-5 గాయాలైన వాళ్ళకు వేసి దవాఖాన తీసుకుపోయినారు ఆదిలాబాద్. మా అమ్మ కూడా అన్నే ఉండే. ఏం అడుగుతామో అందరికి ఏమి అడుగుతారో అవేగా. మాకు హక్కు కావాలా, భూమి కావాలా, నౌకరి కావాలా పిల్లగాళ్ళకు, ఇవి అడుగుతాం. విప్లవ ఉద్యమగడ్డ ఇంద్రవెల్లి ఘటనను నిషేధిత ఉద్యమంగా చూశారు గత పాలకులు. అమరుల కుటుంబాలను విస్మరించారు. గత 43 ఏండ్లుగా అమరుల కుటుంబాలను ఆదుకోవాలని ఆదివాసీలు పోరాడుతున్నారు. ఆర్థిక చేయూత అటుంచితే అమరుల స్థూపం వద్ద నివాళులు అర్పించడంపై నిషేధం విధించారు. నివాళులు అర్పించే గిరిజనులపై ఉక్కుపాదం మోపారు. గత పాలకులు ఏప్రిల్ 20 ఇంద్రవెల్లి పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. ఆదివాసీలు కోర్టును ఆశ్రయించగా ప్రతి ఏటా ఏప్రిల్ 20 నివాళులు అర్పించేందుకు అనుమతి ఇచ్చింది. 2022 ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ దండోరా చేపట్టింది. అధికారంలోకి వస్తే అమరుల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చింది. 43 సంవత్సరాలు పూర్తి కాబోతున్న సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ప్రకటన ఇవ్వడం జరిగింది. మరణించినటువంటి కుటుంబాలకు వాళ్లను ఆర్థిక సహాయం చేస్తామని, వాళ్ళకు ఉండడానికి ఇల్లు, దున్నేటువంటి భూమికి వ్యవసాయ పట్ట భూములు, తర్వాత ఆ భూములు ఏదైతే అటవీ హక్కుల భూములు అన్ని కూడా ఇస్తామని చెప్పడం జరుగుతుంది. అది జరిగినప్పుడే మేము ఈ ప్రాంతంలో చనిపోయినటువంటి వారికి గౌరవం ఇచ్చిన వాళ్ళు అవుతారు. కాంగ్రెస్ ప్రభుత్వ భరోసాను స్వాగతిస్తున్నామన్నారు మానవ హక్కుల వేదిక ప్రతినిధులు. ఆదివాసీల చట్టాలను అమలు పరిచినప్పుడే నిజమైన నివాళి అన్నారు. ఇంద్రవెల్లి అమరుల కుటుంబాలకు కాంగ్రెస్ సర్కార్ ఆపన్న హస్తం అందిస్తోంది. దీనిని పలువురు స్వాగతిస్తున్నారు. జై ఆదివాసీ.